హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మెటీరియల్ ఛానల్ అండి. ఈ వీడియోలో వచ్చేసి మనం ఎబ్బివోకి సంబంధించిన మోడల్ పేపర్ 11 అయిపోయిన 11 మోడల్ పేపర్స్ అనే 12th మోడల్ పేపర్ చూద్దామండి. మొదటి ప్రపంచ యుద్ధ కాలంలో ఉపయోగించిన సల్ఫర్ గల విషపూరిత రసాయనం ఏది? మస్టర్డ్ గ్యాస్. కొల్లాయిడికి ఉదాహరణ ఏది? పాలు. భారతదేశంలో ప్రప్రథమ జోన్ బ్యాంక్ ఎక్కడ ఉంది? చెన్నై. క్రీడాకారులు తక్షణ శక్తికై వాడే పదార్థం ఏది? గ్లూకోజ్. ఇండియన్ నేషనల్ ఆర్మీ డేగా ఏ రోజును పేర్కొంటారు? 12th నవంబర్ 1945ని ఇండియన్ నేషనల్ ఆర్మీ డేగా పేర్కొంటారు. ఆధునిక కంప్యూటర్ల సృష్టికర్త ఎవరు? చార్లెస్ బ్యాబేజ్. పెరుగునందు ఉండే ఆమ్లం ఏది? లాక్టిక్ ఆమ్లం. చెరుకుగడ్డ నుండి రసం తీయగా మిగిలిన చెరుకు పిప్పిని ఏమని పిలుస్తారు? బగాసే. క్రిప్స్ మిషన్గా గాంధీజీ పోస్ట్ డేటెడ్ చెక్ అని పేర్కొనగా వాటికి అదనంగా ఆన్ ఏ క్రాషింగ్ బ్యాంక్ అనే పదాలను ఎవరిచ్చారు? జవహర్లాల్ నెహ్రూ. విమానం ఎత్తును కొలిచే పరికరం ఏది? ఆల్టీమీటర్. బ్రిటిష్ ఇండియాలో విదేశీ వాణిజ్యం బాగా పెరగటము దేని విధంగా జరిగింది? కృత్రిమ పెంపుదల. మొదటి టైకోనాట్ యంగ్ లూయి. కజిరంగా జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? అస్సాంలో. ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? సో డెహ్రాడూన్లో ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా ఉందండి. వైకోమ్ సత్యాగ్రహము దేనికి వ్యతిరేకంగా జరిగినది? అస్పృశ్యత. జలావరణానికి సంబంధించింది ఏది? భూ ఉపరితలంపై 71% జలభాగం ఆవరించింది. జలావరణం ప్రధాన కార్బన్ సింక్గా వ్యవహరిస్తుంది. భూగోళ ఉష్ణోగ్రతలను క్రమీకరిస్తుంది. ధర్మకృత్వ సిద్ధాంతమును రూపొందించడంలో మహాత్మా గాంధీకే ప్రేరణ ఏ పుస్తకం? ఆన్ టు ది లాస్ట్. గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని ఆపివేయడాన్ని ఖండిస్తూ భారతీయుల ఆశలపై నీళ్లు చల్లుట అని వ్యాఖ్యానించింది ఎవరు? సుభాష్ చంద్రబోస్. రాయల్ ఇండియన్ నేవీ ముంబైలో తిరుగుబాటు ఎప్పుడు చేసింది? రాయల్ ఇండియన్ నేవీ బాంబేలో 1946లో తిరుగుబాటు చేసింది. బెంగాల్లో ప్రచారంలో ఉన్న తూనికలు కొలతల ప్రమాణాలను సూరత్లో కూడా అమలు చేయడంతో సూరత్ అలజడులు ఏ సంవత్సరంలో ప్రారంభమయ్యాయి? క్రీస్తుశకం 1848. ఆర్య సమాజం ప్రారంభించిన శుద్ధి ఉద్యమాన్ని ఉత్తరప్రదేశ్లో ఎవరు వ్యాప్తి చేశారు? మదన్మోహన్ మాలవ్య. భారతీయ మహిళలను వివాహమాడమని ప్రోత్సహించిన పోర్చుగీస్ గవర్నర్ ఎవరు? ఆల్బుక్వేర్. బెంగాల్ సంస్కృత కళాశాలలో ప్రిన్సిపల్ పదవిని అలంకరించిన వారు ఎవరు? ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్. శాతవాహన రాజుల్లో ఎవరు గొప్పవారు? గౌతమీపుత్ర శాతకర్ణి. గురు అర్జున్ దేవ్ ఏ మొఘల్ చక్రవర్తిచే వధించబడ్డాడు? జహంగీర్. హాలుడు సింహల రాజకుమార్తె లీలావతిని సప్త గోదావరి తీరంలో వివాహమాడాడని ఆ వివాహ వృత్తాంతాన్ని గురించి తెలిపే లీలావతి పర్ణయం అనే కావ్యాన్ని ప్రాకృత భాషలో ఎవరు రచించారు? కుతూహలుడు. యుగాంతర్ పత్రిక సంపాదకుడిగా బ్రిటిష్ వారి ముందు హాజరైంది ఎవరు? భూపేంద్రనాథ్ దత్త. కాయస్థ అన్నది ఎవరి కులం? లేఖ్య రక్షకులు, రికార్డ్ కీపర్స్. సూర్యసేనతో కలిసి చిట్టి గ్యాంగ్ సాయుధ దాడికి నాయకత్వం వహించింది ఎవరు? కల్పనా దత్త. భారతదేశంలో విదేశీయుల చేత నిర్మించబడిన మొట్టమొదటి కోట ఏది? సెయింట్ డేవిడ్ కోట. భారతదేశంలో బాలికల పాఠశాలలను ఏర్పాటు చేసిన ఆంగ్లేయుడు ఎవరు? బెత్యూన్. ఆధునిక భారతదేశ పితామహుడు అనే బిరుదు ఎవరికి ఉంది? రాజారామ్మోహన్ రాయ్. నిజమైన హిందూ మతం గురించి వివరించుట దయానంద సరస్వతి బొంబాయిలో ఆర్య సమాజాన్ని ఎప్పుడు స్థాపించారు? క్రీస్తుశకం 1875. ఢిల్లీలోని ఎర్రకోటను స్వాధీనం చేసుకుని సిపాయిలు ఏ మొఘల్ చక్రవర్తిని షెహన్షా ఇ హిందుస్థానీ అని ప్రకటించారు? బహదూర్ షా టూ. తెల్ల తిరుగుబాటు లేదా శ్వేత జాతిలో తిరుగుబాటు జరిగిన కాలంలో ఎవరు వైస్రాయిగా ఉన్నారు? క్యానింగ్. రాజవంశంలో బౌద్ధ మతాన్ని పోషించిన మతం ఏది? ఇక్ష్వాకులు.
2011 జనాభా లెక్కల ప్రకారం వార్షిక జనాభా పెరుగుదల రేటు శాతం ఎంత? 1.84%. 2011 దశాబ్దంలో తక్కువ జనాభా మార్పు రేటు గల కేంద్రపాలిత ప్రాంతం ఏది? లక్షద్వీపులు. కంచి వరకు సామ్రాజ్యాన్ని విస్తరింపజేసిన మహాశక్తిమంతుడైన కాకతీయ రాజు ఎవరు? గణపతి దేవుడు. బ్యాచ్క్ కలిపే గాజు ముక్కలను ఇలా పిలుస్తారు, కల్లేట్. తెలంగాణ రాష్ట్రంలో 2016-17 ముందస్తు అంచనాల ప్రకారం వ్యవసాయ రంగంలో వృద్ధి రేటు శాతం ఎంత? 17.2%. 7వ పంచవర్ష ప్రణాళిక యొక్క ముఖ్య నినాదము ఏమిటి? ఆహారము, పని మరియు ఉత్పాదకత. ఫారెస్ట్ అకాడమీని హైదరాబాద్ నగరంలో ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 2006. 2016-17లో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం వ్యవసాయ రంగం వాటా ఎంత శాతం? 18.5%. భారతీయ మహిళా బ్యాంక్ మొట్టమొదటి చైర్పర్సన్ ఎవరు? ఉషా అనంత సుబ్రహ్మణ్యన్. ఉషా స్వాతంత్రం వచ్చిన తర్వాత సుమారు 4 దశాబ్దాల వరకు భారత ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా ఉన్నది? మూసి ఉన్న ఆర్థిక వ్యవస్థ. న్యూ డెవలప్మెంట్ బ్యాంకును ఎవరు స్థాపించారు? బ్రిక్స్. తెలంగాణలో ఏర్పాటు చేయబడిన మొదటి విద్యుత్ కేంద్రం ఏది? హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్. 14వ ఆర్థిక సంఘము చేసిన సిఫార్సు ప్రకారం కేంద్ర పన్నులలో రాష్ట్ర వాటా శాతం ఎంత? 42%. మూలకాల వర్గీకరణకు నాంది పలికిన శాస్త్రవేత్త ఎవరు? మెండలి. అత్యంత తీయనైన పదార్థం ఫ్రక్టోస్. విటమిన్స్ అనే పేరును 1912లో ఎవరు ప్రతిపాదించారు? ఫంక్. విలియం జోన్స్ ఏషియాటిక్ సొసైటీని ఎప్పుడు స్థాపించారు? 1784లో. ఎన్విరాన్మెంట్ అనే పదంలో ఎన్విరాన్ అనే పదం ఏ భాష నుంచి గ్రహించబడింది? ఫ్రెంచ్. భారతదేశపు తొలి కృత్రిమ ఉపగ్రహం ఏది? ఆర్యభట్ట. భారత అణుశాస్త్ర పితామహుడు ఎవరు? జహంగీర్ బాబా. దుద్వా జాతీయ పార్కు ఏ రాష్ట్రంలో ఉంది? ఉత్తరప్రదేశ్. ప్రపంచ ఆహార దినోత్సవంగా ఏ తేదీని జరుపుకుంటారు? అక్టోబర్ 16ని ప్రపంచ ఆహార దినోత్సవంగా జరుపుకుంటారండి. ఏ నిబంధన కింద కేంద్ర ఆర్థిక సంఘాన్ని ఏర్పాటు చేస్తారు? ఆర్టికల్ 280. బెనారస్ హిందూ విశ్వవిద్యాలయాన్ని స్థాపించింది ఎవరు? మదన్మోహన్ మాలవ్య. స్వాతంత్రం నా జన్మ హక్కు అనే నినాదాన్ని ఇచ్చింది ఎవరు? లోకమాన్య బాలగంగాధర్ తిలక్. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఎక్కడ ఉంది? తిరువనంతపురంలో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ఉందండి. సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీ ఏ నగరంలో ఉంది? సో కలకత్తాలో సెంట్రల్ డ్రగ్స్ ల్యాబొరేటరీ ఉంది. ప్రపంచంలోనే అతిపెద్ద విత్తన నిల్వల కేంద్రం స్వాల్స్ బర్డ్ విత్తన కేంద్రం ఎక్కడ ఉంది? నార్వేలో. విపత్తు అనే మాట ఏ భాషా పదం? ఫ్రెంచ్. 1906లో అనగారిన తరగతుల మిషన్ ప్రారంభించింది ఎవరు? మహర్షి విఠల్ రాంజీ షిండే. కాంపూర్లో తిరుగుబాటుకు నాయకత్వం వహించిన నానాసాహెబ్ ఎవరి దత్తకుమారుడు? పీష్వా బాబీరావు టూ. 1857 తిరుగుబాటు ప్రభావంతో అస్సాంలో జరిగిన తిరుగుబాటుకు ఎవరు నాయకత్వం వహించారు? దివాస్ మణిరామ్ దత్తా. యూనివర్సిటీ చట్టాన్ని 1904లో ఏ గవర్నర్ జనరల్ కాలంలో చేశారు? లార్డ్ కర్జన్. భారత జాతీయ కాంగ్రెస్కు అధ్యక్షత వహించిన ప్రథమ ముస్లిం ఎవరు? బద్రుద్దీన్ త్యాబ్జీ. ఇండియన్ లీగ్ని ఎవరు స్థాపించారు? శిశిర్ కుమార్ ఘోష్. గాంధీజీ రాజకీయ గురువుగా ఎవరిని పేర్కొన్నారు? గోపాలకృష్ణ గోకులే. వాయిస్ ఆఫ్ ఇండియా అనే పత్రికను దాదాభాయ్ నౌరోజీ ఎక్కడ ప్రారంభించారు? సో లండన్లో వాయిస్ ఆఫ్ ఇండియా పత్రికను దాదాభాయ్ నౌరోజీ ప్రారంభించారండి.
శాతవాహనుల నాటి వధిక అనే శ్రేణి ఎవరిది? వడ్రంగులు. సో ఇవండి ఈ వీడియోలోని 75 బిట్స్ అండి. సో టీఎస్పీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన బిట్స్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. వచ్చే వీడియోలో మరికొన్ని ఇంపార్టెంట్ బిట్స్ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.